తాజాగా ఒక సంఘటన జరిగింది సార్, అది దురదృష్టకరం, బాధాకరం కూడా అనిపిస్తుంది నాకు కూడా. ఒక జవాన్ని సయ్యద్ ఆలీ ముల్లా, ఆ జవాన్ని నడి రోడ్లో మార్కెట్లో జనసమ్మర్దం ఉన్న చోట ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొట్టారు, దాడి చేశారు. దాన్ని ఎలా మీరు ఎలా చూడమంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒక ధైర్యం వచ్చేసిందండి. మనం ఏది చేసినా ఎవరిని చేసినా కూడా ఎవడేం మాట్లాడలేడు. ఇప్పుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసిన సంగతే అసలు ముఖ్యమంత్రి గారికి తెలియదు అన్నాడు. అంటే పోలీస్ అనేది అంత ఫ్రీ హ్యాండ్గా చేసేస్తుంది, ఎవరిని ఎక్కడెత్తేసినా కూడా. చంద్రబాబు నాయుడిని ఎత్తిన సంగతే చీఫ్ మినిస్టర్కే తెలియదంటే, ఇక ఎక్స్వైజెడ్ని ఎత్తే కనీసం ఆ స్టేషన్ ఆఫీసర్ కన్నా తెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? పోలీసులు ఎత్తేస్తే అంటే అంత అధికారాలు వాళ్ళకున్నాయి. ఉండొచ్చు సార్, ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే, అతను జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో పనిచేసి జవాన్ అండి, ఆర్మీ జవాను, చెప్పారు, ఐడి కార్డు కూడా చూపించారు. అయినా కానీ చేయి చేసుకున్నారంటే కాళ్ళతో కూడా తన్నారు, అది వీడియో తిట్టారు, వీడియో కూడా చూసాం, బూతులు తిట్టారు. పబ్లిక్ వచ్చి నివారించింది కానీ అడ్డుకుంది కానీ వాళ్ళకి అసలు అవతల వ్యక్తి మీరు అన్నట్టు ఎవరైనా కూడా ఒక యూనిఫామ్ ఆఫీసర్ ఇంకొక యూనిఫామ్ ఆఫీసర్ని అలాంటి దౌర్జన్యంగా కొడతం అనేది జరుగుతుంది ఎక్కడన్నాను, ఎక్కడైనా కూడా. అదే కనుక యూనిఫామ్డ్ ఆఫీసర్కి ఒక కానిస్టేబుల్ని ఒక కంటోన్మెంట్ ఏరియాలో పబ్లిక్ కనుక కొడుతుంటే ఆర్మీ జవాన్లు చూస్తా నుంచుంటారండి, వెంటనే వెళ్ళిపోయి ముందు పబ్లిక్ని దూరంగా కొట్టేసి. ఎందుకంటే అతను యూనిఫామ్డ్ ఆఫీసర్, ఆ తర్వాత తప్పు ఎవడదో మంచి ఎవడదో తర్వాత మాట, ముందు అతన్ని లైఫ్ సేవ్ చేయాలి, తర్వాత న్యాయస్థానంలో ఎవరేంటనే తేలుతారు. అంతే తప్ప పబ్లిక్ని చంపేస్తున్నా కూడా వచ్చాడని మనాడు కాదు, మనమేమో గ్రీన్ యూనిఫామ్లో ఉంటాం, అతను కాకి యూనిఫామ్లో ఉంటాడు అనుకోరండి. యూనిఫామ్డ్ సర్వీసెస్ ఎవరికైనా కూడా ఆ యూనిటీ అనేది, ఆ అభిమానం అనేది ఉంటుందండి. వీళ్ళ మూర్ఖత్వం ఏంటో నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మనసు కూడా లేదా అనిపిస్తుంది. అతను ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్, బారాముల్లాలో 58 రైఫిల్స్ అంటే ఉగ్రవాదులతో ప్రాణాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అతని జీవితం ఎప్పుడు అక్కడ ఎటు ఏ బుల్లెట్ తగిలి వెళ్ళిపోతాడో కూడా తెలియదు. అతను ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చాడండి. ఇప్పుడు అసలు ఒకసారి ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ డ్యూటీ మీదకి వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం ఉండదండి. అంత అన్సర్టెన్ లైఫ్ వాళ్ళది. అది ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ కోసమా? దేశం కోసం? బారాముల్లాలో ఏళ్ళగా వాళ్ళు రగ్గులు కప్పుకుని పడుకుంటే టెర్రరిస్టులు పనులు చేసుకెళ్ళిపోతారు, వీళ్ళ మీదకి అయితే రారు కదండి. వీళ్ళు కూడా ఎన్కౌంటర్ చేయడానికి వెళ్ళినప్పుడే కదా చచ్చిపోతున్నారు. అతను ఆర్మీ ఆఫీసర్ అని తెలిసినప్పుడన్నా వీళ్ళు కనీసం వెంటనే కనీసం 4-5 పోలీసుల్లో ఒక్కడికి జ్ఞానం ఉండి ఆపుతారండి. అరే బాబు, ఆగ్రా బాబు, ఆయన ఆర్మీ పర్సన్, మనం కొంచెం గౌరవించాలి అనేది. తర్వాత పబ్లిక్ వచ్చి ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అని తెలిసిన తర్వాత ఆడు ఆ కార్డు లాక్కి వెళ్ళిపోయాడంటే అసలు వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ఠ అండి. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు కళ్ళు ఎంత బైర్లు కమ్మి ఉన్నాయి అనేది పరాకాష్ఠ అండి. ఒక మిలిటరీ ఆఫీసర్ కానీ ఎవరైనా యూనిఫామ్డ్ ఆఫీసర్కి రివాల్వర్ కానీ ఐడి కార్డు కానీ ప్రాణప్రదం అండి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి ఈ ఐడి కార్డు పెట్టుకుని ఎవడన్నా ఫేక్ కార్డు కూడా ఐడి కార్డు పెట్టుకుని కొన్ని సెక్యూరిటీ ఏరియాస్లోకి జొరపడగలుగుతారండి. పార్లమెంట్ లాంటి వాటిలో కూడా వెళ్ళిపోతారు కదా, సంఘటనలు ఉన్నాయి కదా, వెళ్ళే ప్రయత్నం చేస్తారు. పక్కా ఒరిజినల్ కార్డు, సామాన్యంగా రేపు ఆడు ఎవడన్నా ఫేక్ కార్డు అదే డ్రెస్ వేసుకుని ఈ కార్డు పట్టుకుని వెళ్తే ఎక్కడన్నా ఆపుతారండి. వాడు ఎంత సెక్యూరిటీ ఏరియాలో కూడా వెళ్ళిపోయి ఎంత విఐపీల ప్రాణాలు కూడా తీయగలుగుతారు. అందువల్ల వాళ్ళు ప్రాణప్రదం కాపాడుకుంటారు. అతను వాళ్ళు అంతమంది 4 పట్టి తంతున్నా కూడా అతను జేబులోంచి అది తీయకుండా ఎంత పోరాడాడునండి కార్డు. అయినా కూడా వీళ్ళు బలవంతంగా తీసుకుని లాక్కుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటే అతను ఏమైనా వృత్తి చేయాలనే ఉద్దేశమా? ఏం చేశాడు? అతను అడిగిన దానిలో వీళ్ళ ఐడెంటిటీ అడిగాడు, ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాడు. అందులోనూ వీళ్ళు నేమ్ ప్లేట్ను, పీసీ నెంబర్స్లు ఇవ్వండి, వాళ్ళకి బ్యాడ్జెస్లు ఇవ్వు, ఉంటే అడిగేవాడు కాదు అతను. ఉన్నా కానీ ఫేక్ పెట్టుకోవచ్చు కదా. అతను కూడా మంది మనం చూస్తున్నాం హైవేలో రేత్రు. అతను నేను ఆర్మీ పర్సనల్ అని కూడా చెప్పుకోలే, ఎందుకంటే అవసరమే ఉంది. అతను ఏమి తప్పు చేయలేదు కదా, ఆ నంబర్ అడిగాడన్న కసితో కొడితే పబ్లిక్ అంతా పోగయ్యి. ఒక ఇప్పుడు ఎవరినన్నా సివిలియన్ని ఆర్మ్డ్ యూనిఫామ్డ్ పోలీసులు పిచ్చి పిచ్చిగా కొడుతుంటే కూడా ఆపుతారు కదండి, ఎందుకంటే అసలేమో సివిలియన్. వీళ్ళు 4-5 ఉన్నారు, ఏం తప్పు చేశాడని వాళ్ళకి తెలిసి ఇష్యూ. అప్పటికి అతను చెప్పాడు, ఇదంతా చర్చ పబ్లిక్ ముందు జరిగింది. అతను వీళ్ళ ఐడెంటిటీ కార్డు అడగడం, ఓటీపీ, ఓటీపీ నంబర్, ఇది ఆ స్టోరీ అంతా తెలుసు. అది చాలా ఘోరమైన విషయం అండి. అది ఒక రకంగా ఇవాళ ఇండియన్ మిలిటరీ వాళ్ళు కూడా ఇది చాలా
సీరియస్గా తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటికీ కమాండింగ్ చీఫ్ కమాండింగ్ ఆఫీసర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ప్రెసిడెంట్. త్రివిధ దళాల ఆధ్వర్యంలో ఉంటాయి, అన్ని ఆధ్వర్యంలో ఉంటాయి. ఇట్లా మా కానిస్టేబుల్ని ఈ విధంగా అది పర్వాడ మండలం అది అనకాపల్లి అనకాపల్లి పర్వాడ 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 మార్కెట్లో జరిగింది. ఆ మార్కెట్లో అండి, అది ఒక వీక్లీ మార్కెట్ లాంటిది అనమాట. అయితే వాళ్ళు రాసినప్పుడు మళ్ళీ అది ఇక్కడికి వస్తుందండి, ఏపీ డీజీపీకి కూడా వస్తుంది, తర్వాత చీఫ్ సెక్రటరీకి వస్తుంది. డీజీపీకి వచ్చినట్టుంది సార్, డీజీపీ రియాక్ట్ అయ్యి అక్కడ ఉండే డీఐజీ చెప్తే, డీఐజీ ఎస్పీ చెప్తే, ఎస్పీ అక్కడ ఉండేటువంటి ఇద్దరినో ఒకళ్ళు సస్పెండ్ చేశారు. బీఆర్లోకి పంపితే ఏం పని, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలండి. క్రిమినల్ కేసు అండి సార్, సరిపోతుందా? ఇప్పుడు ఒక జవానికి సార్, ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఒక జవానికి జరిగిన అవమానంగా చూస్తారా, లేదంటే భారత ఆర్మీకి జరిగిన అవమానం? ఆర్మీకి జరిగిన అవమానం నేను చూస్తాను. ఒక జవాన్ ఒక వ్యక్తి కాదండి, అక్కడ అలీన్ కాదు మనం చూడాల్సింది, ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆత్మగౌరవాన్ని. ఎందుకంటే అసలు అతను ఏం తప్పు చేశాడని ఆ రకమైన పనిష్మెంట్ ఇచ్చారు, అసలు ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వాడు బయటకు వచ్చింది. అదే రోజు ఎంతమందిని మీరు ఇట్లా కొట్టి వాళ్ళ చేబుల్లో ఫోన్లో లేకపోతే మోటార్ సైకిల్ తాళాల్లో తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకోలేక వెళ్ళి వాళ్ళ ముందు పడాలి, పడితే ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని వదిలించుకుంటున్నారు. ఇతను ఆర్మీ జవాన్ కాబట్టి ఇంత రాకపోతే పోరాడాడు. అతను దేశాలతో యుద్ధం చేసి గెలిచేటువంటి భారత ఆర్మీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడుతున్నారు అని యాంగిల్ తీసుకోవాలా? డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు తీవ్రవాదుల అకృత్యాలను ఎదిరించి పోరాడిన వ్యక్తి ఇవాళ పోలీసు దాష్టికానికి, ఆంధ్రప్రదేశ్ పోలీసు దాష్టికానికి బయలైనట్టే. ప్రపంచ దేశాలన్నీ భారత ఆర్మీ అంటే గడగడలాడిపోతాయి. అలాంటి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి జవాన్ని చేయి చేసుకున్నారు అంటే, దాడి చేశారంటే ఈ పోలీసుల్ని అసలు ఏం చేయాలి? ఇప్పుడు పోలీసులు నలుగురిని కొట్టడానికి వెళ్ళారనుకోండి, ఆడి తిరగబడితే వీళ్ళు పారిపోతారు. వీళ్ళేమి ఎదురు తిరిగి సమస్య లేదు, వీళ్ళు ఐదుగురు ఉండబట్టి అతను ఒకతను కొట్టారు. అదే నలుగురు జవాన్లు ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అది ఆర్మీ జవాన్లు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ జవాన్స్ ఎట్లాంటి ఇష్యూలో అయినా సరే పారిపోరండి, చచ్చిపోయినా చచ్చిపోతారు. ఇప్పుడు అంతకుముందు లెఫ్టినెంట్ కల్నల్ నల్గొండ జిల్లా అబ్బాయి మన చైనా బోర్డర్లో చనిపోయాడు కదండి, పెద్ద ఆఫీసర్. అతను వెళ్ళిపోవచ్చు, ఎవరినో ఆర్మీ మిగిలిన సోల్జర్స్ ముందుకు దోచి, కానీ అతనే ముందు వరుసలో నుంచున్నాడు. అది ఇండియన్ ఆర్మీ అంటే. అది చైనా వాళ్ళు కూడా భయపడేది ఇండియన్ ఆర్మీ మొండితనానికి. వాళ్ళు లాయల్ గా ఉంటారు, బలం ఉన్నా లేకపోయినా సరే ఒక్కడైనా సరే కాక ఒక ముగ్గురునో ఇద్దరినో చంపి చచ్చిపోతాడు. అంతేగాని నేను వాళ్ళు నలుగురు ఉండాలని ఇటు పారిపోవటం అనేది ఉండదండి. ఇప్పుడు దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదంటారా? కేంద్ర ప్రభుత్వం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్ ఆర్మీ ఆఫీసరు ఎవరైతే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ లెవెల్లో కనుక ఒక లెటర్ వచ్చిందనుకోండి, అది కేంద్ర ప్రభుత్వం కాక ఎవరు స్పందించినట్టండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా అది కూడా. కాదు సార్ ఇది నేనేమంటానంటే, అంటే నేను అంటే మీకన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ నాకు జర్నలిజంలో, బట్ నేనేమంటాను, నేను పర్సనలీ ఐ ఫీల్ దట్ అది భారతదేశానికి జరిగిన అవమానమేమో అనిపిస్తుంది. అవునండి, ఖచ్చితంగా నేను చెప్పే కదండి, భారతదేశానికి భారత ఆర్మీ ఆర్మీ అంటే గుండెకాయ కదండి. మరి దేశ ద్రోహం కేసు వాళ్ళ మీద ఎందుకు పెట్టకూడదు? పెట్టచ్చు. ఇప్పుడు అదే అండి, ఎంత హైయెస్ట్ సెక్షన్స్ కనుక మనకు తెలియదు కదండి, సెక్షన్స్ ఎంత హైయెస్ట్ సెక్షన్స్ ఉంటే అంత హైయెస్ట్ సెక్షన్స్. ఇప్పుడు ఆర్మీ జవాన్ ఆన్ డ్యూటీ, ఆర్మీ జవాన్ని దౌర్జన్యం చేస్తే ఉండే సెక్షన్స్ ఉంటే అవి పెట్టాలి. తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా మామూలుగా ఈపీసీ ప్రకారం కూడా ఈ కూడా పెట్టాలి. ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని పెట్టి వాళ్ళని అసలు ముందు సస్పెండ్ చేసేయాలండి. అది ఒక మెసేజ్ స్ట్రాంగ్ చేసేసి అది ఒక మెసేజ్ అందరికి కూడా, దేశవ్యాప్తంగా మిలిటరీ స్టాఫ్ మీద కనుక పోలీసులు ఇట్లా మిస్బిహేవ్ చేస్తే డిస్మిస్ అయిపోతారు, తర్వాత క్రిమినల్ కేసెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది మెసేజ్ వెళ్ళాలి అందరికి, మిగిలిన వాళ్ళకి కూడా. అంతేగాని ఏదో విఆర్లో పెట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత తీసుకొస్తే అది మన ఆర్మీ జవాన్ని మనం ద్రోహం చేసినాను అవుతాం, మనమే ద్రోహులమే. మీరు అన్నట్టు అందులో తక్కువ విషయం ఏం కాదండి అది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూలో ఇంత జరిగింది సార్, మంగళవారం రోజు జరిగింది డీజీపీ దృష్టికి వెళ్ళింది. జనరల్గా డీజీపీ దృష్టికి వెళ్ళినప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తారు. సీఎం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కనుక మొన్న ఊరికే పబ్లిక్ కన్సంప్షన్ కోసం ఆయన్ని ఎత్తేసిన సంగతి నాకు తెలియదు అన్నాడు, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎత్తేస్తే ముఖ్యమంత్రికి తెలకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకండి? అదే అందరూ ఆయన మాట అన్న తర్వాత అన్ని హాస్యాస్పదం అని చెప్పి ఆయన చేతకంతే ఇక రాష్ట్రంలో అతనికి అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం కూడా పట్టు లేదు, అవగాహన లేదు, అతనికి ఇంట్రెస్ట్ కూడా లేదన్న ఫీల్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా తెచ్చి ఆయన మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందు పెడితే కూడా ఇదెందుకు నేనేదో పబ్జి ఆడుకుంటానన్న
తీరులో ఉన్న ముఖ్యమంత్రికి ఏం పట్టించుకుంటారండి వాళ్ళు? సో ఇప్పుడు సార్, ఇప్పుడు కనీసం సివిల్ సర్వెంట్కి ఉన్న డీజీపీకైనా తెలీదా ఇది ఎంత సీరియస్ కేసు అని? కేవలం సస్పెండ్ తోటి మా నామమాత్రంగా వాళ్ళు సస్పెండ్ చేసి కాముకుంటే శేషరావు గారు ఒక యూనిఫామ్డ్ కానిస్టేబుల్ ఊళ్ళోకి వెళ్తే కనుక ఇదే రకమైన చిత్రహింసలు పెడితే డీజీపీకి మనసు ఎంత బాధ కలుగుతుందండి, మనందరికి ఎంత మనసు బాధ కలుగుతుందండి. ఆ ఊళ్ళో సివిలియన్స్ 10 మందో 20 మందో ఉండి ఒక కానిస్టేబుల్ వెళ్తే, ఒకసారి మొన్న ఈ మధ్య ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని పోడి వ్యవసాయం గురించి నరికి చంపితే ఎంత బాధపడ్డామండి అందరం కూడా. అప్పుడు అతను యూనిఫామ్ సర్వీస్లో ఒక ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వెళ్ళాడు, ప్రతినిధి ప్రజల కోసమే కదా వెళ్ళాడు. మూర్ఖులైన వాళ్ళు చంపేశారు, చంపితే కూడా వాళ్ళు గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెంటనే అదే తెలంగాణ గవర్నమెంట్ స్పందించింది. వాళ్ళ మిసెస్ ఆర్డీఓను సబ్ కలెక్టర్ పోస్ట్ వచ్చింది, ఆమె అంత క్వాలిఫికేషన్ కూడా లేదు. అయినా సరే నైతిక బలం దెబ్బతినకూడదు ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ యూనిఫామ్డ్ ఆఫీసర్స్. కానీ సార్ ఒకటి ఏంటండి, ఇంత జరిగినా కానీ అట్లీస్ట్ ముస్లిం పెద్దలు కూడా స్పందించలేదు ఈ సంఘటన మీద. నాకు అంటే దాన్ని మతం కూడంలోనే కులం కూడా చూడకూడదు చూడకూడదు కానీ స్పందించాలి కదా. కానీ ఒక రకంగా ఇప్పుడు వాళ్ళని అభినందించాలి ఏంటంటే, వాళ్ళని మతం యాంగిల్లో కూడా చోట్ల వాళ్ళు కూడా, అతను కూడా భారత పౌరుడు కాబట్టి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు కాబట్టి అది అందరి బాధ్యత. మనం ఒక్కటి అనేది వాళ్ళు ఒక విశాల హృదయంతో దాన్ని కన్ఫైన్ చేయాల మైనార్టీస్ ఇష్యూగా, అది వాళ్ళ విశాల హృదయానికి విశాల దృక్పథానికి అభినందించాలి. వాస్తవంగా అందుకన్నా ఇంకా కూడా ఎక్కువ చర్య తీసుకోవాలి, కనీసం వాళ్ళు సైలెంట్ అంటే చర్యలు తీసుకోమని ప్రెషర్ చేయాలి కదా. చేయాలండి, జరిగినట్టు అందరం ఇప్పుడు మీరు నేను చేస్తున్నాము, అందరం చేస్తున్నాం. ప్రతి మనిషికి మనసు గాయపడింది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారు దృష్టికి వెళ్తే, ముర్ము గారు కూడా ఎందుకు లెటర్ రాయారంటే తప్పకుండా ఆమె చిన్న ఇష్యూస్ అయినా కూడా ముర్ము గారు అడ్రస్ చేస్తున్నారు. అవును, అంతకుముందు శిరోముండనం ఇష్యూ కూడా ఆయన అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ గారు రామ్నాథ్ కోవింద్ గారు లెటర్ రాశాడు. కాకపోతే వీళ్ళు ఇక్కడ పట్టించుకోవాలి, అక్కడ పోలీసుందే మళ్ళీ. చూడండి ఎంత మొద్దుబారి ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ఇంతకుముందు అడిగారు డీజీపీ స్పందించరా అండి ఇలాంటి ఇష్యూ కానీ, మరి అది మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తక్కువ పోస్ట్ అండి, అక్కడ నుంచి లెటర్ వచ్చిందండి. ఎంత దేశ ప్రథమ అందులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శిరోముండనం చేయడానికి మీరు ఏమన్నా సెలూన్ షాప్ పెట్టారా? ఎందుకు చేయాలి? అదే ఒక పోలీసుని తీసుకెళ్ళి ఇంకోటి కూడా ఇట్లాంటి అవమానమే చేస్తే. సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా 40 సంవత్సరాల పైగా మీరు మొత్తం సమాజాన్ని కాసి వడపోచినటువంటి వ్యక్తి, ఒక జర్నలిస్ట్గా ఈ సంఘటన మీద ఉద్యమం అవసరమా లేదంటే డిపార్ట్మెంటల్ యాక్షన్తో సరిపోతుందంటారా? ఉద్యమం అక్కర్లేదండి ఇప్పుడు సెన్సిటివ్. అంటే రెస్పాండ్ కాకపోతే మరి ఎట్ట? గవర్నమెంట్ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఏమండి, ఒక లైట్ వెలిగించాలంటే మనం అందరం చప్పట్లు కొట్టక్కర్లా. ఎక్కడ స్విచ్ ఉందో వెళ్ళి అక్కడ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, అందరం జనం చప్పట్లు కొడితే వెలగదు. అట్లాగే ఇప్పుడు ఆర్మీ హైయెస్ట్ హెడ్ క్వార్టర్స్లో దీన్ని సీరియస్గా తీసుకుని స్టేట్ గవర్నమెంట్కి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో మాకు చెప్పండి, లేదంటే కనుక మేము న్యాయస్థానం ద్వారా కూడా మేము కేసు ఫైల్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఆ వ్యక్తుల మీద. అది చాలా చిన్న ఇష్యూ కాదు కదా, అది ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. అవును, దేశం ఆత్మగౌరవం. ఇప్పుడు అతను చేస్తున్నది కూడా ఇన్సిడెంటల్గా కశ్మీర్లో. అవును, బారాముల్లా జిల్లా అంటే హైలీ ఇన్ఫెక్టెడ్ డిస్ట్రిక్ట్, అది టెర్రరిస్ట్ ఇన్ఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. మరి అట్లాంటి డిస్ట్రిక్ట్లో అట్లాంటి జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతున్న వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక 4 కానిస్టేబుల్స్ కనీసం వాళ్ళకు ఒక ఐడి కాదు ఇది నేమ్ ప్లేట్ను ఇది కూడా పెట్టుకోకుండా ఒక యూనిఫామ్ వేసుకుని అతను వెళ్ళాడంటేనే అక్కడే వాళ్ళు ఇండిసిప్లిన్ తెలుస్తుంది. అంటే వీళ్ళు చేసే అకృత్యాలు కాబట్టి ఆ పేరు నంబరు ఉంటే కనుక ఎవరన్నా గుర్తుపట్టి కేసు పెడతారన్న దీంతోనే వాళ్ళు ఒక కుట్రతోనే వెళ్ళినట్టుగా భావించాల్సి వస్తుంది. పైగా రెస్పెక్టబుల్గా వాళ్ళు దిశ యాప్ అవసరం లేకపోయినప్పటికీ తను దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు చేసుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్మీ ఆఫీసర్స్ ఆర్మీలో పనిచేస్తున్నాడండి, ఆయనకి ఒక సెన్సిటివిటీ ఉంది. యువతలు చెబుతుంది కూడా కో యూనిఫామ్డ్ ఆఫీసర్స్ ఇప్పుడు కానిస్టేబుల్ కూడా తక్కువ అంచనా వేయొద్దు. అతను ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి గౌరవించాడు. గౌరవించినప్పుడు అవతల వ్యక్తిని తెలియనని చెప్పు అదొక రకం, అదే ఆర్మీలో పర్సనల్ అని తెలిసిన తర్వాత కార్డు లాక్కెళ్తామంటే అదే అతను కూడా 4 ఉండి వీళ్ళ రివాల్వర్లు కనుక లాక్కున్నారనుకోండి, వాళ్ళతో వాళ్ళు తిరగబడితే అసలు వీళ్ళు ఉంటారు అసలు. అదే అప్పుడు డీజీపీ ఎలా స్పందిస్తారండి? అప్పుడు అలాగే స్పందించాలి ఇప్పుడు కూడా. అవును, అదే అన్న. సో డీజీపీలు ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు అన్నారు, ఆయన గట్టిగా నిర్ణయం తీసుకుంటే మీరు అన్నట్టు వాళ్ళని డిస్మిస్కి ప్రపోజల్ పెట్టేసి ఇతర ఎన్ని సెక్షన్స్ కింద కనుక కేసు కట్టాలి కట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆర్మీ హెడ్ క్వార్టర్కి కూడా పంపాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ మేమేమి సిల్లీగా తీసుకోలేదు, సీరియస్గా తీసుకున్నాం. ఇన్సిడెంట్ తీసుకుని పంపాలి, ఇళ్ళే పంపాలి. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది.